నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు, పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఎస్పీ రవికృష్ణ. జగన్ ఆర్థో అండ్ మెటర్నిటీ కేర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రవికృష్ణ. బచ్చల పుల్లయ్యను గెలిపించాలని కోరిన పిఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రవికృష్ణ. ముగిసిన అహోబిలం పారువేట ఉత్సవాలు మార్చి 2 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. నంద్యాల పట్టణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నంద్యాల పట్టణంలోని అన్ని పరీక్ష కేంద్రాలలో విద్యార్థుల సందడి నెలకొంది. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలను జిల్లా ఎస్పీ రవికృష్ణ సందర్శించారు. కళాశాలలో విద్యార్థులకు త్రాగునీరు, విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్, గదిలో వెలుతురు ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని అధ్యాపకులను కోరారు. నంద్యాల డీఎస్పీ హరినాథ్ రెడ్డి, పట్టణ సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది ఎస్పీ వెంట ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో మొదలైనవి. అన్ని చోట్ల కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ లేకుండా మంచి వాతావరణంలో పరీక్షలు కండక్ట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం. అహోబిలం నరసింహుని పారువేట ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. జనవరి 15న పారువేట ఉత్సవాలకు బయలుదేరిన ఉత్సవమూర్తులు 43 రోజుల పాటు 33 గ్రామాలు పర్యటించి విశేష పూజలు అందుకున్నారు. స్వామివారు తమ బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానించి తిరిగి రావడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో మార్చి 2 నుంచి అహోబిలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జగన్ ఆర్థో అండ్ మెటర్నిటీ కేర్ ను జిల్లా ఎస్పీ రవికృష్ణ ప్రారంభించారు. బుధవారం పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ, జగన్ ఆర్థో సెంటర్ నంద్యాల ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్ గుప్తా, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మెటర్నిటీ హాస్పిటల్ ఓపెనింగ్ జరిగింది. ప్రత్యేకంగా ఈవో గారికి, అదేవిధంగా ఈ హాస్పిటల్ ప్రారంభించిన డాక్టర్ జగన్ గారికి, డాక్టర్ సింధు గారికి, అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్థో అండ్ మెటర్నిటీ సెంటర్ నంద్యాల ప్రజలకి మరింత మేలు చేస్తుందని, మంచి వైద్యం అందించాలని, అందుబాటులో ప్రజలకు ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రానున్న ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ పిఆర్టీయు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బచ్చల పుల్లయ్యను గెలిపించాలని పిఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి భార్గవరామయ్య కోరారు. స్థానిక పిఆర్టీయు కార్యాలయంలో జరిగిన పిఆర్టీయు నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో అలుపెరగని పోరాటం చేస్తున్న పిఆర్టీయు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బచ్చల పుల్లయ్యకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బచ్చల పుల్లయ్య పరిష్కరించిన ఉపాధ్యాయ సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు, విజయరావు, ఆనందప్ప, సుభాన్, జగదీష్, సుబ్బరాయుడు, శ్రీనివాసులు, రఘు, జేసి నరసింహులు, షద్రిక్ బాబులు పాల్గొన్నారు. బచ్చల పుల్లయ్య గారి గెలుపు కోసం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ ఈరోజు నంద్యాల ప్రాంతానికి డోర్ టు డోర్ క్యాన్వాస్ కోసం ఈరోజు నంద్యాలకు రావడం జరిగింది. మేము ఎక్కడ చూసినా కానీ పుల్లయ్య గారి పట్ల అశేషమైనటువంటి ఆదరణ చూపిస్తున్నటువంటి ఓటర్ మహాశైలకు, మా అందుకు కష్టపడుతున్నటువంటి మా పిఆర్టీ కార్యకర్తలందరికీ కూడా మేము
జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా మేము పిఆర్టీతో పాటుగా 32 సంఘాల మద్దతు మాకు ఇస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కలుపుకొని మేము ఈనాడు అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ మరి అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పి మరి మా బత్తల పుల్లయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపిస్తే మరి రాబోయేటువంటి కాలంలో మరింత సేవ చేసేదానికి మాకు అవకాశం ఉంటుందని ఆ రకంగా ప్రతి ఒక్క ఓటరు మరి ప్రతి ఉపాధ్యాయుడు మాకు సహకరించి మా పుల్లయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి రాబోయేటువంటి కాలంలో మరి ప్రభుత్వం మద్దతు కూడా మాకు తెలియజేస్తూ ఉంది. మరి ఆ రకంగా ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నటువంటి మా బచ్చల పుల్లయ్య గారిని గెలిపించినట్లయితే రాబోయే కాలంలో మరిన్ని జటిలమైనటువంటి సమస్యలను ఈ ప్రభుత్వం ద్వారా పరిష్కరించడానికి వీలవుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మాకు సహకరించి మాకు అండదండలు అందించి పుల్లయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మార్చి 9వ తేదీన జరిగే ఉపాధ్యాయ పట్టభద్రాల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ నిర్వహించే కేంద్రాలను జిల్లా ఎస్పీ రవికృష్ణ పరిశీలించారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మున్సిపల్ పాఠశాలలో ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ ఈ నెల 9న జరగబోయే ఎన్నికల సందర్భంగా పట్టణంలోని సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ నార్మల్ ఏరియాలను గుర్తించి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఈ నెలలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్, టీచర్స్, అదేవిధంగా లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎన్నికల సెంటర్లు ఎలా ఉన్నాయి, దాని పరిస్థితి కూడా గమనించడానికి ఈరోజు రావడం జరిగింది అంజాలి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులందరూ కూడా ఆయా సెంటర్లు పరిశీలించి ఏమైనా సమస్యలను తెలియజేయాలని ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా పటిషన్ బందోబస్తు కోసం కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా ఇప్పటికే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, నార్మల్ విలేజ్ గుర్తించడం జరిగింది. ప్రత్యేకమైన పికెట్స్, సర్విలెన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్ నిర్భయంగా ఓటేయడానికి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఎస్పీ రవికృష్ణ. జగన్ ఆర్థో అండ్ మెటర్నిటీ కేర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రవికృష్ణ. బచ్చల పుల్లయ్యను గెలిపించాలని కోరిన పిఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రవికృష్ణ. ముగిసిన అహోబిలం పారువేట ఉత్సవాలు 2 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.